తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను మీ సుమలత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్య ఉపాధ్యాయ వితరేక విధానాలకు వితరేకంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆద్వర్యంలో జమ్మికుంట మండల కేంద్రంలో నిరసన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. యుఎస్పిసి నాయకులు డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. 1/7/2023 నుండి మధ్యంతర భృతి మంజూరు చేయాలని వెంటనే పిఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కూడా 8 లక్షలకు పెంచాలని, పొదుపు మొత్తాలపై ఇచ్చే పన్ను రాయితీని 3 లక్షలకు పెంచాలని యుఎస్పిసి డిమాండ్ చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట జూన్ కన్వీనర్ ఏ శ్రీనివాస్, డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ నరహరి, డిటిఎఫ్ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సిహెచ్ వేణు, ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్, ప్రధాన ఉపాధ్యాయులు రాష్ట్ర కౌన్సిలర్ ఎం సదానందం, డిటిఎఫ్ జిల్లా కౌన్సిలర్లు ఏ సదానందం, ఏ రాజిరెడ్డి, బి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు బి ఉమా, ఆర్ సరిత, ఎన్ సదానందం, సిహెచ్ చంద్రమౌళి, ఏ చేరాలు, ఏ కిరణ్, కె శ్రీనివాస్, కె కరుణాకర్ రెడ్డి, జె రమేష్, ఎస్ శ్రీనివాస్, విఐఎం శ్రీనివాస్, టి శ్రీనివాస్, వి రాజేంద్ర, ఎం సదానందచారి, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద దశల వారీగా పోరాటాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జమ్మికుంటలో బైక్ ర్యాలీ ధర్నా చేపట్టాము. ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఉపాధ్యాయ సమస్యల పట్ల ఉదాసీనతగా ఉంటూ సమస్యలను దాటవేస్తూ పాఠశాలలో ఉండే సమస్యలు కానీ ఉపాధి సమస్యలు కానీ పట్టించుకోకుండా ఉండడం చాలా సందర్భాల్లో మేము ప్రభుత్వం విన్నపాలు ప్రేమించినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉన్న వల్ల దశల వారీగా పోరాటాలకు తెలిపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ ఉన్నాయి. అట్లాగే 12 తారీఖు నాడు జిల్లా లోపల ధర్నాలు ఉంటాయి. అదేవిధంగా ఆగస్టు లాస్ట్ వారంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకుంటూ అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే సమస్యల పట్ల 1 సెప్టెంబర్ నాడు హైదరాబాద్లో మహాధర్నా అనే కార్యక్రమం చేపట్టబోతామని అప్పటి ప్రభుత్వం వెంటనే ఆ సమస్యల పట్ల స్పందించి సమస్యలు తీర్చాలని కోరుతూ అట్లాగే ఉపాధ్యాయులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొని మా సమస్యలు తీరే విధంగా సమస్యలు తీర్చుకునేంత వరకు మనం పోరాటం చేయాలని సందర్భంగా పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దేబూసు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి డిటిఎఫ్. జిందాబాద్.